నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 100 రోజులు మైలురాయి చేరుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘనంగా యువగలం సంఘీభావ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీ కన్నబాబు ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని దేవూరు గ్రామం నుండి సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తల కేరింతల నడుమ అశ్వినీపురం నువ్వూరుపాడు గ్రామాల మీదుగా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు పాదయాత్రను కొనసాగించారు. మురళీ కన్నబాబు నిర్వహించిన పాదయాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి వెంట ప్రతి గ్రామంలో పాదయాత్రకు హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. బీఎస్ఆర్ సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు. సుమారు 8 కిలోమీటర్ల మేర జరిగిన పాదయాత్రలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూటూరు మురళీ కన్నబాబు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బుల్లెట్ రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, నెల్లూరు పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మరియు ఇక్కడ వచ్చినటువంటి సదస్సులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జూట్ చేసినటువంటి పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక షార్ట్ నోటీస్ లో అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మన నియోజకవర్గం ఉన్నటువంటి 130 పంచాయతీలు ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి ఒక్క రోజు 24 గంటల వ్యవధిలో ఇంత మంది స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీపదానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారే మన నియోజకవర్గానికి పాదయాత్ర నిమిత్తం వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఇంతకంటే దిగుణంగా మీరందరూ బ్రహ్మాండంగా నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ, అదే విధంగా 200 రోజుల కార్యక్రమం కానీ, 300 రోజుల కార్యక్రమం కానీ, 400 రోజుల కార్యక్రమం కానీ అవకాశం ఉంటే, ఎందుకంటే 400 రోజులు చెయ్యక ముందే ఎన్నికలు వచ్చి మన నాయకుడు ప్రజలకు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. కాబట్టి అతి త్వరలోనే ఈ సైకో పాలన పోయి తిరిగి మన సైకిల్ పాలన వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆత్మగౌరవ నియోజకవర్గంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మన నాయకుడు యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు రాజ్ చేసిన పాలన పావాలని ఉప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. దాని సందర్భంగా మనం 100వ రోజు ఈరోజు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అదే విధంగా కర్నూలు కంప్లీట్ చేసుకొని కడపలు అడుగు పెడుతున్నా. మన యువ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఈ రోజు పండగ వాతావరణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ఎండ వచ్చినా, ఏమి జరిగినా, ఎంతమంది ఆపాలనుకున్నా ఆపలేకపోయి ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేస్తున్నాం. కారణం ఎందుకంటే ఈ రోజు రాజ్యేశ పాలన మనం అందరూ చూస్తున్నాం. మనకు నిత్యం అవసరం కానించి మనిషి పుట్టిన చనిపోయేంత వరకు కూడా నిత్యం అవసరాలు ఈరోజు మనం అన్ని కూడా ఈరోజు చూస్తున్నాం. పాల పుట్టి కానించి కనీసం పొరుగులు చల్లే వరకు నిత్యావసరాలు ఏ విధంగా పెరిగినాయో చూసాం. ఎప్పుడైనా చూసామో మనము మన ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారిలో కరెంటు బిల్లు పెరిగిందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ రాజ్యాసీ పాలనలో నిత్యం రోజు రోజుకి కరెంటు బిల్లులు, రోజు రోజుకి పెట్రోల్ ధరలు, రోజు రోజుకి డీజిల్ ధరలు అనేక ఎన్నుకుంటూ చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా మనం చెప్పుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాజ్యాస పాలన పోవాలన్నా మనం అందరం కూడా ఐక్యతో ఈ క్యాన్సర్ గడ్డం తుంచేయకపోతే ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదంగా మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ క్యాన్సర్ గడ్డని తొందరలోనే తుంచేసే కాలం ఇంకా ఎంతో కాలం లేదు. సంవత్సరం కానీ క్యాన్సర్ గడ్డం కలిగిస్తాం. మనము ఈ సైకో పాలన పోయి సైకిల్ పాలన మన నాయకుడు
చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం ఎంత వయసులో కూడా ఏ నియోజకవర్గానికి పోయినా గొప్పలు గొప్పలుగా ఈ రోజు ఆగలేకపోతున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా మా బాధ వింటారా మా బాధలు మా గురించి చెప్తారని ఈ రోజు కడప కన్నులు చూస్తే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి